వెల్కమ్ బ్యాక్ ప్రియాంక గారు. ఇంతకు ముందు మీరు అన్నారు ఏ పార్టీని కూడా ఇప్పుడు నమ్మదగిన పరిస్థితుల్లో అమరావతి రైతులు లేరు, మా కోసం నిజంగా చిత్తశుద్ధిగా ఎవరైనా నిరూపించుకోగలిగితేనే మేము వాళ్ళ కోసం చేయగలుగుతాం, ఏదైనా సరే ఓట్లు వేయగలుగుతాం, వాళ్ళని గెలిపించుకోగలుగుతాం, యాక్సెప్ట్ చేయగలుగుతాం అనే మానసిక స్థితిలో అమరావతి ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా అది యాక్సెప్ట్ చేయదగిందే, వాళ్ళకి అంతకు మించి గత్యంతరం లేని పరిస్థితి ఉంది. కానీ ఓవైపు ప్రభుత్వం ఏమో ఎవరేమనుకుంటే మాకేంటి మా పని మేము చేసుకుపోతాం అన్నట్లుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. ఇప్పుడు మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పుడు అన్ని ఏ పార్టీ వచ్చి ఎంత గందరగోళం చేసినా సరే అటు కేంద్రం ఏమో ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా రాజ్యాంగపరంగా మేము కల్పించుకోలేమని చెప్పి సైలెంట్గా కూర్చున్నారు. టీడీపీ వాళ్ళు ఆందోళన చేశారు, రైతులు ఆందోళన చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు కూడా రాష్ట్ర బీజేపీ వాళ్ళు కూడా అడపాదడప ఆందోళన చేస్తూనే ఉన్నారు. బట్ స్టిల్ మా పని మేము చేసుకుపోతామని చేసుకుపోతూనే ఉన్నారు. అలాగే వైజాగ్కి పాలన మార్చే సమయంలో కూడా అలాంటి నిర్ణయాలే తీసుకున్నారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు పాఠ్యాంశ పుస్తకాల్లో అసలు ఇలాంటి నాలెడ్జే ఉండకూడదు అన్న ఉద్దేశం అని చెప్పేసి మీరందరూ మీ అభిప్రాయం కనిపిస్తుంది. అయినా సరే ఇప్పుడు ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళ పార్టీ నుంచి కానీ దీని మీద స్పందన ఏమీ రాలేదు. అంటే జరగాల్సినవి జరిగిపోతూనే ఉన్నాయి, వాళ్ళు చేసుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపించుకుంటున్నారు, లేదంటే రైతులేమో దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. వందల రోజులు గడిచిపోతున్నాయి, ఇంకొన్ని రోజులు పోతే వేల రోజులు అవుతాయి. కానీ ఎంతవరకు ఇది ఏం చేయాల్సిన అవసరం ఉందంటారు రైతుల నుంచి? మీరు అటు జేఏసీ నుంచి కానీ అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు పార్టీల నుంచి అయినా సరే ప్రజలనైనా సరే? ఎంతవరకు అనే దాని గురించి మా దగ్గర కూడా సమాధానం లేదండి, కానీ ఎంతవరకైనా చేస్తాం. మా త్యాగానికి ప్రతిఫలం నిరూపించుకునేంత వరకు, ఆ తగిన ప్రతిఫలం దక్కేంత వరకు ఎంతవరకైనా వెళ్తాం. ఎన్ని రోజులైనా, ఎన్ని ఇప్పుడు మీరు అన్నట్టు వేల వందలు వేలు అవ్వచ్చు, వేల రోజులైనా సరే చేస్తూనే ఉంటాము. కానీ ఇక్కడ రైతుల ప్రాణాలు పోతుంటే కూడా కనీసం రైతులనే కనికరం కూడా లేకుండా మా జోక్యం కుదరదు రాజ్యాంగ పరంగానే వెళ్తాం అనే ధోరణి కాస్త మార్చుకొని పోనీ ఈ రకంగా కాకపోయినా ఇంకో రకంగా సహాయపడండి రైతులకు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువే ఉంది, అలా చేయొచ్చు కదా. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీలాంటి వాళ్ళకి మేము చెప్పదగిన వాళ్ళం కాదు, మా స్థాయి చాలా చిన్నది. కానీ మా ఇబ్బంది అలా ఉంది, ఎట్లయినా సరే ఈ ఆపద నుంచి మేము బయటపడాలి, మాకు విముక్తి కలగాలి. ఆ విముక్తి ఎప్పటికా అని చాలా మానసికంగా గుండెలు పగిలి చచ్చిపోయేంత బాధ రైతుల్లో వచ్చింది అంటే అది చూడండి, ఒకేసారి చచ్చిపోయినా బాధ ఉండదండి. రోజు రోజు పిల్లల భవిష్యత్తుల గురించి తలుచుకొని, పెళ్లి కానీ ఆడపిల్లల్ని కళ్ళ ముందు తిప్పుకుంటున్న తండ్రి బాధలు, ఇలాంటివన్నీ ఆలోచించుకోండి. కేంద్ర పెద్దలే బీజేపీ పార్టీ వేరు, కేంద్రం వేరు అని చెప్తున్నారు, మీరే ఆలోచించుకోండి. బీజేపీ పార్టీలుగా ఆలోచించుకుంటారు, కేంద్ర పెద్దలుగా ఆలోచించుకుంటారు, ఏదో ఒక రకంగా మాకు సహాయపడండి, అదే మేము కోరుకునేది. మా గత ప్రభుత్వంలో మా కళ్ళ ముందు ఎంతో కొంత అభివృద్ధి చూసాం, అది తాత్కాలికం అని చెప్పి మోసం చేశాడో ఏదన్నా చేయండి, ఎంతో కొంత పని అంటూ సాగింది. ఇక్కడ మా కళ్ళ ముందు నిలువెత్తు భవనాలు వెలిసినాయి, అద్దాల్లాగా ఇంత పెద్ద పెద్ద రహదారులు వెళ్ళినాయి, అవన్నీ చూసాం మేము కళ్ళ ముందు, ఎంతో కొంత అభివృద్ధి చూసాం గత ప్రభుత్వంలో. ఇప్పుడు అసలు అది కూడా లేదండి, ఉన్నదాన్నే మాయం చేసేయాలని చూస్తున్నారు అమరావతిని. అట్లాంటి పార్టీతో, అలాంటి ప్రభుత్వాలతో మేము పోరాడుతున్నాం. రైతుల పేరెత్తితేనే పాపం, రైతుల మొహం చూస్తేనే శాపం అన్నట్లుగా ఉంటున్న ఒక నియంత కాలంలో మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మీరు ఆలోచించుకోండి. దయచేసి కేంద్ర పెద్దలు ఈ రకంగా, ఈ రాజ్యాంగంలో ఒక రకంగా కాకపోయినా ఇంకో రకంగా అయినా సరే మమ్మల్ని ఆదుకోండి రైతుల్ని, అదే మేము ప్రాధాయపడుతున్నాం. బీజేపీ పెద్దల్ని అమరావతి రాజధానిగా కావాలి, అమరావతి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వాళ్ళు ఆలోచించుకున్నారు. ప్రజలు అన్ని 13 జిల్లాల ప్రజల మద్దతు మాకుంది. బయటకు వచ్చి ఇలా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లో బయటకు వచ్చి కేవలం ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టినందుకే ఇక్కడ స్వేచ్ఛ లేదు. అలాంటి నియంత పాలనలో బయటకు వచ్చి ఎవరో వాళ్ళ మనసులో అభిష్టాన్ని చెప్పలేకపోవచ్చు, అమరావతికి ప్రత్యక్షంగా మద్దతు తెలపలేకపోవచ్చు, కానీ 13 జిల్లాల 5 కోట్ల ప్రజల మనసుల్లో అమరావతి రాజధానిగా కావాలని ఉంది. అందరికీ ఇదే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి
ఈ అమరావతిని ఏ పార్టీ అయితే నిలబెట్టగలుగుతుందో అదే పార్టీకే పట్టం కట్టాలని ప్రజల ఆలోచన, అమరావతి రైతుల ఆలోచన కూడా. రైట్ రైట్, చాలా బాగా చెప్పారమ్మా ప్రియాంక గారు, చాలా బాగా చెప్పారు. శ్రీనివాస్ గారు అంటే ఈ సందర్భంగా ఖచ్చితంగా జనసేన ఇందాక నేను మర్చిపోయాను మెన్షన్ చేయడం. గతంలో చంద్రబాబు గారితో లేదంటే బీజేపీతో చాలా పాజిటివ్గా ఉండి అంతా ఏదో జరిగిపోతుందని చెప్పి చెప్పారు. తర్వాత ఏమో ఏదో లడ్డూలు ఇచ్చారు, పాజ్పేయి లడ్డూలు అని చెప్పి విమర్శించారు. తీరా ఇప్పుడు చూస్తేనేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్ళీ వెళ్ళి బీజేపీతో దోస్తానం చేస్తున్నారు. మరి వాళ్ళు ఏ ప్రయోజనాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇప్పటి వరకు, మరి అది ఏమి ఇప్పుడు ముందు ముందు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు దాకా ఏం ఒరిగింది అనేది జనసేనకి క్లారిటీ ఉందో లేదో మరి తెలియని పరిస్థితి. రైట్, శ్రీనివాస్ గారు ప్లీజ్ చివరిగా మీరు రెస్పాండ్ అవ్వండి. చివరిగా మీరు రెండు మాటలు ఏం చెప్పాలనుకుంటున్నారు? కూడా ఎవరెవరు ఏం ఎక్స్పెక్ట్ చేసినా మేమైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం ఎక్స్పెక్ట్ చేస్తూ కోరుకుంటున్నాము. ప్రియాంక గారి యొక్క పోరాట స్ఫూర్తిని, వారితో పాటు ఉన్న రైతుల యొక్క పోరాటాన్ని భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుంది, అభినందిస్తుంది. అదే సమయంలో అమరావతి వెనుకబాటుకు కారణమైన వ్యక్తులను నిలదీయడంలో మీనమేషాలు లెక్కించడం కరెక్ట్ కాదు. ఎవరైనప్పటికీ తప్పు చేసిన వాళ్ళని నిలదీయాల్సిన బాధ్యత, హక్కు మన మీద ఉంది. అమరావతి చేయడంలో అమరావతిని రాజధాని కాదని చెప్పడం కానీ అమరావతి అభివృద్ధికి నోచుకోకపోవడానికి కారణం ఎవరనే విషయాన్ని ధైర్యంగా చెప్పగలిగినప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుందనేది నా అభిప్రాయం అండి. రైట్, వందనాదేవి గారు రెండు మాటల్లో ప్లీజ్ రెండు మాటల్లో ఫినిష్ చేయండి. అమరావతి ఉద్యమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారండి. వాళ్ళు అనేక రకాలుగా లాఠీ ఛార్జీలు తినో, లేకపోతే జుట్టు లోడబెక్కించుకున్న ప్రెగ్నెన్సీ వాళ్ళతో సహా కాళ్ళతో పోలీస్ కాళ్ళతో తన్నించుకొని అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడి కూడా మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. శ్రీనివాసరావు గారికి అయితే నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఇప్పటికైనా మీరు మీ కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళండి, మీ ప్రధానమంత్రి గారిని కలవండి, ఢిల్లీ వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళి మీ మంత్రుల్ని మీ ప్రధానమంత్రి గారిని కలిసి మీరు ఇక్కడ ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాల్ని ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు తెలియదేం కాదు. ఖచ్చితంగా గత ఎన్నికల్లో ఓట్లు వేయడానికి గానీ నిర్ణయం తీసుకోవడానికి అప్పటి పరిస్థితులు దోహదపడ్డాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు మరింత అవగాహన కలిగింది ఖచ్చితంగా. అన్ని పార్టీల మీద ఇక్కడ కూర్చొని పార్టీలు ఒకరి మీద ఒకళ్ళు ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా ప్రజలకు అర్థం కాని విషయాలు అయితే కాదు ఇది. సో దయచేసి దయచేసి వదిలేయండి. చివరిగా ప్రియాంక గారు చెప్పిన మాటలనే ఒకసారి మనం రిపీట్ చేయాల్సిన పరిస్థితి, ఇప్పుడు పాఠ్యాంశ పుస్తకాల్లోంచి తీసేసినంత మాత్రాన అమరావతి చరిత్రను తుడిచేయగలం అనుకుంటే ఖచ్చితంగా అది పొరపాటే అవుతుంది. అండ్ మోరోవర్, అమరావతి రైతులకు నిజంగా ఎవరైతే సపోర్ట్ ఇస్తారో వారి బాధలను ఏదో ఒక విధంగా, అంటే రాజ్యాంగబద్ధంగా మేము ఇన్వాల్వ్ అవ్వలేమని కేంద్రం చెప్పినా, లేదంటే గతంలో మేము చేయాల్సిన చేసామని చెప్పి పార్టీలు చెప్పినా, ఇప్పుడు ఏదో ఎన్ని సాకులు చెప్పినా సరే అల్టిమేట్గా వాళ్ళని ఇలా వాళ్ళని ఈ బాధల్లోంచి ఎవరైతే బయటపడేస్తారో వాళ్ళనే మేము నమ్ముతామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఘంటాపదంగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ డిబేట్ లో పాల్గొన్నందుకు. వందనాదేవి గారు, శ్రీనివాస్ గారు, ప్రియాంక గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ మహాన్యూస్ స్పెషల్ డిబేట్. నెక్స్ట్ సూపర్ ప్రైమ్ టైం ప్రసారం అవుతుంది. కీప్ వాచింగ్ మహాన్యూస్.